తారకరత్న గారు నిజంగానే మృత్యుంజయులు ఎందుకంటే మనందరికీ తెలుసు మీడియా మిత్రులు మనందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు తారకరత్న గారి గురించి ఏమిటి అని అంటే వారు ఎట్ ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారు అంటే అంత పెద్ద జనసంద్రంలో ఉండి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అంటే చెప్పాలి అంటే దాదాపుగా మృత్యువు ఒడిలోకి అంచుల దాకా కూడా వెళ్ళినటువంటి వారు అటువంటి వారు తిరిగి మృత్యుంజయులుగా రావటం అనేటటువంటిది చాలా చాలా సంతోషించదగ్గటువంటి విషయం అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు మృత్యుంజయ మహామంత్రం వల్లే బతికారా తారకరత్న గారు అంటే నిస్సందేహంగా అని చెప్పచ్చు ఎందుకంటే మనం గమనిస్తున్నాం మీడియా వారు వేస్తున్నారు రోలింగ్ అంతా కూడా ఏమిటి అంటే బాలకృష్ణ గారు వెళ్ళి వారి చెవులో మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పారు అప్పటి నుంచే తేరుకున్నారు అని కావచ్చు ఎందుకంటే దేవుడు ఎప్పుడు నేనున్నానంటూ ప్రత్యక్షంగా రాదు దైవం మానుష రూపేణా అంటారు బాలకృష్ణ గారి రూపంలో వచ్చి అక్కడ ఆ మృత్యుంజయ మహామంత్రాన్ని చెప్పటము ఆ విధంగా వారు తిరిగి కోలుకోవటము అనే వాడు సేఫ్ జోన్లోకి రావటం అనేటటువంటిది ఎంతో సంతోషించదగ్గటువంటి విషయంగా మనం తీసుకోవచ్చు ఇప్పుడు అందుకనే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు ప్రతివారు కూడాను పుట్టినరోజును ఏ విధంగా జరుపుకోవాలో చెప్పారు ఈ విధంగా జరుపుకోండి మీరు కానీ ఇవాళ మనం అందరం ఏం చేస్తున్నాము వారు చెప్పిన దానికి భిన్నంగా చేస్తున్నాము ఏదైతే చేయకూడదో దాన్ని మాత్రమే చేస్తున్నాం మనం ఈ దీపాలు ఆర్పటాలు కేకులు కట్ చేయటాలు ఇత్యాదులన్నీ చేస్తూ వస్తున్నాం మనం అంటే ఇవన్నీ కూడా మనం చేసేటటువంటి తప్పిదాల్లో కిందే లెక్కలోకే వస్తాయి ఇంకా మనం తారకరత్న గారి దగ్గరికి వెళితే వారి కుటుంబము వారి తాతగారి ఆశీసులు వాళ్ళు ఎవరండి వాళ్ళ తాతగారి ఒకప్పుడు ఎంతోమందికి మార్గదర్శకులుగానే ఉన్నారు అంటే అటు సినీ రంగంలోనే కాదు ఇటు రాజకీయ రంగంలోనే కాదు ఆనాడు వారున్నారు ఈరోజు బాలకృష్ణ గారు కూడా ఎందుకంటే బసవ అనేటటువంటి దాన్ని పెట్టి ఆ హాస్పిటల్లో ఎంతోమంది చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వారు మృత్యు ఒడిలో నుంచి బయటకు రావటం చాలా సంతోషించదగినటువంటి విషయం పెద్దలు చేసినటువంటి పాపపుణ్యాలు పిల్లలకు వెళతాయా అనే ప్రశ్న కూడా ఇందులో మనకు చాలామందికి వస్తూ ఉంటుంది కదా అందుకు నిదర్శనం ఇదేనండి వారు చేసినటువంటి వారు పెద్దలు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఈ రోజున వారికి పునరు ఆయుర్దాయంగా అంటే మరల వారు మృత్యుంజయుడుగా బయటికి వచ్చి సేఫ్ జోన్లోకి వచ్చారంటే వారి పెద్దలు చేసినటువంటి పుణ్యము వారు మనసులో కూడా దృఢంగా సంకల్పించుకున్నారు నేను ఎలాగైనా సరే బయటికి రావాలి అని చెప్పి ఆ సంకల్ప బలం అనేటటువంటిది కూడా ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఇంకొకసారి మన వీక్షకులందరికీ కూడా ఆనందించదగ్గ విషయం మనకు తారకరత్న గారు సేఫ్ జోన్లోకి రావటం